ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రజల దశాబ్దాల కల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎన్నో అవాంతరాలు దాటుకుని కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం పనులు మొదలుపెట్టగా ఇప్పుడు దాని పనులు ప్రశ్నార్థకరంగా మాగాయి. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రావడంతోనే పనులకు బ్రేక్ పడ్డాయి. తుది దశకు చేరుకున్న పనులను పూర్తి చేయాల్సింది పోయి రీటెండర్ల పేరుతో కాలయాపన చేస్తుండడంపై రైతుల్లో ఆందోళన మొదలైంది. పాలమూరు ఈ పేరు వినగానే టక్కున గుర్తుకు వచ్చేది వలస బతుకులు. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో నాడు ఉమ్మడి పాలమూరు ఎంతో వెనుకబడింది. నీళ్లు లేక, ఉపాధి లేక, ఉన్న ఊర్లో గంజి మెతుకులకు దిక్కులేక ఎంతో మంది పొట్టచేత పట్టుకుని వలస వెళ్లారు. కానీ స్వరాష్ట్రం వారి కష్టాలను తీర్చింది. గత 10 ఏళ్లలో పాలమూరు రూపురేఖలు మార్చేసింది. ఉపాధి కల్పనతో పాటు బీడు భూములకు సాగునీరు ఇచ్చే ప్రయత్నం చేసింది. దీంతో నేడు పాలమూరు పసిడి పంటలకు నిలయంగా మారింది. తలాపన పారుతున్న కృష్ణమ్మ నీళ్ల కోసం పాలమూరు ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. దానిని నిజం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టించింది కేసీఆర్ ప్రభుత్వం. పాలమూరు పచ్చబడాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎత్తిపోతల పథకం చేపట్టింది. ఈ ప్రాజెక్టు పనులు 90% పూర్తయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్ 16న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నార్లాపూర్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రాజెక్టును ప్రారంభించారు. మహబూబ్ నగర్ ఎంపీగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కు పాలమూరు ప్రజల కష్టాలు తెలుసు. అందుకే స్వయంగా ఆయనే ఎత్తిపోతల పథకానికి డిజైన్ చేశారు. వందలాది కేసులు, అనేక అడ్డంకులు అధిగమించి ప్రాజెక్టు పనులను గత ప్రభుత్వం శరవేగంగా చేపట్టింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 70 మండలాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1226 గ్రామాలకు తాగునీరు, పరిశ్రమలకు నీరు అందనుంది. ఈ పథకంలో భాగంగా చేపట్టిన భారీ రిజర్వాయర్లలో ఉద్దండాపూర్ మినహా మిగతా రిజర్వాయర్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై విషం చిమ్ముతోంది. ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాల్వల నిర్మాణానికి గత ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్లను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. నీటి పారుదల శాఖ అధికారుల నుంచి ఇప్పటికే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. 9,000 కోట్ల రూపాయల కాల్వ పనులకు గతంలోనే టెండర్లు ఖరారయ్యాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆయకట్టు సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కాల్వలను డిజైన్ చేసింది. ఇప్పుడు కాల్వల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం మారడంతో పనులు కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది. ప్రాజెక్టు పరిధిలో 4 రోజుల క్రితం వరకు అధికారులు, కార్మికులు, భారీ యంత్రాలు, టిప్పర్లతో వర్క్స్ నడిచిన ప్రాంతం ఇప్పుడు బోసిపోయింది. పనిచేసే కార్మికులంతా సొంత రాష్ట్రాలకు తరలి వెళ్లారు. క్యాంపు కార్యాలయాలన్నీ ఖాళీ అయ్యాయి. అధికారులు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రాజెక్టు మిగతా పనులపై సందిగ్ధత నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు జీవనాడి అయిన ప్రాజెక్టు త్వరగా పూర్తయితే సాగునీరు అందుతున్న రైతుల ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. చేపట్టిన పనులు మున్ముందు ఎలా ఉంటాయనే సందేహాలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ యాసంగి పంటకే నీళ్లు రావటం లేదు. ఈ రీడిజైన్ చేయడం వల్ల మళ్ళొక సంవత్సరం పాటు మళ్ళీ ఇప్పుడు నీళ్లు రాకపోవటం ఉంటాయి. కాబట్టి వాటిని ఇప్పుడు మొత్తం వచ్చేసి ఈ యాసంగి పంటతో పాటు 3 పంటలు రైతులకు ఎలాంటి నీళ్లు లేకుంటాయి. కాబట్టి మళ్ళీ ఈ రైతులు అనేది ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రైతులు మళ్ళీ వలస వెళ్ళే సూచనలు ఉంటాయి. కాబట్టి ఆ రీడిజైన్ను ఏదో రీడిజైన్ను రైతులకు ఆయకట్టు పెరిగే విధంగా ఉంటేనే రీడిజైన్ చేసి వాటిని మాడిఫై చేయాల్సిందిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో 90% పనులు అయిపోయిందని మళ్ళీ రీటెండరింగ్ రీడిజైనింగ్ అనుకుంటూ మళ్ళీ కాలయాపన చేస్తున్నారు. ఉన్న 90% పనులు అయిపోయి 10% పనులన్నీ తక్షణమే పూర్తి చేయాలి. లేని పక్షంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రాజెక్టు తయారవుతున్న ప్రాజెక్టు జరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్టు టెండరింగ్ జరుగుతున్నాయి. అక్కడ ప్రాజెక్టులు కడితే పాలమూరు రంగారెడ్డి రైతులు నష్టపోతారు. కనుక తక్షణమే అక్కడ కూడా ఉన్న ప్రభుత్వాన్ని కూడా తక్షణం ఆపాల్సిందిగా కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు, రైతులు నష్టపోతుంటే మీరు రీడిజైనింగ్ రీటెండరింగ్ అనుకుంటే కాలయాపన చేయడం కరెక్ట్ కాదు. ఇది రైతులు నష్టపోవడం జరుగుతుంది. కనుక ఇది మళ్ళీ ఇంతకుముందు యాసంగి పంటకు నీళ్ళు ఇవ్వలేదు, వచ్చే పంటలకు కూడా నీళ్ళు ఇస్తారో లేదో కూడా తెలియదు.
ఇది ఇవ్వని పక్షంలో రైతులు మళ్ళీ వలసల పాట పడతారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా, మీరు పాలమూరు జిల్లా వాసే, మీకు అన్నీ తెలుసు. దీనిపైన తక్షణమే రీడిజైనింగ్ అనకుండా ఉన్న 10% పనులను తక్షణమే పూర్తి చేయాల్సిందిగా రైతులుగా డిమాండ్ చేస్తున్నాం. ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంపై పాలమూరు జనం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. 90% పూర్తయిన పనులను కంప్లీట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందంటూ ప్రశ్నిస్తున్నారు. రీటెండర్లంటూ కాలయాపన చేయకుండా ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని డిమాండ్ చేశారు. గత తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందో, ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వమే 90% పనులు మొత్తం పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. కేవలం 10% ప్రాజెక్టు పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఈ 10% ప్రాజెక్టు పనులు పెండింగ్లో ఈ ప్రాజెక్టును ఈ టెండర్లో పెట్టితోటి రద్దు చేసి మళ్ళీ టెండర్లు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తూ ఉందో అది తీవ్రమైన దుర్మార్గమైన చర్య. దీన్ని వీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాలయాపన చేయకుండా ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేసే బాధ్యత మీ పైన ఉన్నది. అది పూర్తి చేయాలి. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా, వలసల జిల్లా ఈరోజు పచ్చబడాలంటే ఆ ప్రాజెక్టు పూర్తి అయితేనే మన కలలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి గౌరవనీయులైనటువంటి సీఎం గారు, మీరు ఆలోచన చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మరి దానికి జాతీయ హోదా కూడా మీరు కల్పించినట్లయితే ఈ పాలమూరు ప్రజల కలలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఆ దిశగా మీరు పనిచేయాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేటి సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుపై కోర్టుల్లో ఎన్జీటీలో కేసులు వేయించి పనులు ఆపే ప్రయత్నం చేశారు. అయినా ప్రభుత్వం వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకెళ్లింది. తాగునీటి రిజర్వాయర్ పనులను పూర్తి చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పూర్తి స్థాయి అనుమతులు పొందడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తద్వారా జాతీయ హోదా వచ్చే అవకాశం ఉందన్నారు. రీటెండర్లంటూ కాలయాపన చేస్తే మరో 2 పంటలకు నీళ్లు ఆగిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వమే 90% పనులు పూర్తి చేసిందని, ఇప్పటి ప్రభుత్వం పెండింగ్ పనులు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇదే పాలమూరు నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనారు. మరి వారు ఇవాళ పేపర్లలో చదువుతూ ఉన్నాం, రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డిలో ఆల్రెడీ వర్క్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ క్యాన్సిల్ చేస్తారని చెప్పి, క్యాన్సిల్ చేసి మళ్ళా కొత్తగా టెండర్ పిలుస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు వేపించిన, దొంగ కేసులు పెట్టించిన, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇది వాటర్ ప్రాజెక్టు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, దీన్ని ఆపొద్దు అని చెప్పి పనులు ఎక్కడ ఆపకుండా మనం మెయిన్ రిజర్వాయర్లు అన్నీ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా అనుమతులు ఢిల్లీలో వచ్చేటివి అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాం. ఇంకా చివరి అనుమతులు కొన్ని వచ్చేటివి ఉన్నాయి. దాని మీద దయచేసి సీఎం గారు దృష్టి పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్టు హోదా వస్తుంది. ఈ అనుమతులన్నీ కూడా పూర్తయిపోయి ప్రాజెక్టు ల్యాండ్ అయ్యేటటువంటి స్కోప్ ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున, పాలమూరు ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే, ఇప్పుడు జరిగేటటువంటి పనులను మళ్ళా క్యాన్సిల్ చేస్తే మళ్ళా మొత్తం చేయాలి అని చెప్పి మళ్ళా రీటెండర్ చేయాలని చెప్తే దాంతో ఇంకొక 2 పంటలకు పాలమూరు ప్రజలకు, పాలమూరు రైతులకు నీళ్లు రావడం ఆగిపోతుంది. త్వరితగతిన ఈ పంటలు, ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇమీడియట్గా వచ్చే వర్షాకాలంలో చాలా చోట్ల నీళ్లు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. పాలమూరు జిల్లాకు ప్రాణదాతగా మారనున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ తీర్చాలని సూచిస్తున్నారు.